నేను స్పందిస్తా ఇష్యూ. థ్యాంక్ యూ అన్న. ఒక్క నిమిషం, ఇంకా ఉందన్న, మైక్ ఇవ్వండి అన్న, ఒక్క నిమిషం, మైక్ వస్తుంది మీ గారికి. మేము తెలంగాణ బార్డర్లో ఉన్నాం సార్. తెలంగాణ బార్డర్లో ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము ఎలా అండి సార్, మాకు ఇప్పుడు మాకు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెక్ పోస్టులు పెట్టించి పామ్ ఆయిల్ అవతల తోలకుండా 1600 రేట్ తేడా ఉన్నప్పుడు చెక్ పోస్టులు పెట్టించి రైతుల మీద కేసులు కట్టారు సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక 2600 తేడా ఉంది సార్ తెలంగాణకి ఆంధ్రాకి. తెలంగాణ ఆంధ్రాకి 2600 తేడా ఉంది సార్ ఒక 2 నెలల క్రితం ఉన్నప్పుడు. ఈ ఎస్పి సార్ అప్పుడు చెక్ పోస్టులు పెట్టి బోర్డర్లో టీ నరసాపురం మండలం, జీలుగుమల్లి, ఇక్కడ సత్తుపల్లి మండలం, దమ్మపేట మండలం, అటు వచ్చి తిరువూరు, ఎంసూరు, ఈ మండలాల్లో చెక్ పోస్ట్ పెట్టించి మా రైతుల మీద కేసులు కట్టారు సార్. ఇప్పుడున్న పోలీసులే సార్, ఇప్పుడే ఇదంతా 2 సంవత్సరాలు జరిగింది సార్. ఆ రేటు తేడా మీద వాళ్ళు ఏం చేసేవాళ్ళు సార్, ఫ్యాక్టరీ వాళ్ళు, గార్డేజ్ వాళ్ళు, పక్కన ఋషి క్యాంప్, ఋషి అని ఉంది సార్ రామదేవ్ బావా, ఎక్కడ జంక్షన్ సార్ ఏరవెల్లి, అక్కడ నుంచి మా మీద 2000 3000 పెంచినచ్చి రేటుకి వాళ్ళు కొనేవాళ్ళు సార్ సరుకు. మా సరుకు మాకు ఇవ్వకుండా ఎంపీలు ఎమ్మెల్యేలు ప్యాకేజీ తీసుకుని మొన్న కూడా ఎమ్మెల్యే ఎంపీ గారు వచ్చింది సార్. ఆయన పామాయిల ప్యాక్టరీ వెళ్ళి రైతులు పిలవాలిగా, ఆయన వెళ్ళి మాట్లాడుకొని వచ్చింది సార్. రైతుల పరిస్థితి ఏం లేదు సార్, దారుణంగా ఉంది సార్ బోర్డర్లో. ఈ బోర్డర్లో ఉన్న వాళ్ళు కొంచెం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దున్నపో సంగతి మేము చూసుకుంటాం. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు న్యాయం చేయండి సార్. నాకం స్పీడ్గా ఉన్నారు అందరు ఇక్కడ. నేను ఇంక స్పీడ్ పెంచాలని నాకు అర్థమైంది. ఇంకా అన్నగారు ఈ ఇబ్బంది ఎప్పుడు వస్తుందంటే అక్కడ ధర ఎక్కువ ఉన్నప్పుడు, అదే తేడా ఉన్నప్పుడే మీకు ఇబ్బంది వస్తుంది. గతంలో ఇంత తేడా లేదు కనుక ఎప్పుడు పట్టించుకోలేదు, ఈ సమస్య రాలేదు. అంటే ఈ ప్రభుత్వానికి ఒక కోరిక ఉందన్న, ముఖ్యమంత్రి గారు 100 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి జైలుకి వెళ్ళిన వ్యక్తి 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఆయనకు ఒక కోరిక ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ జైలు ఎలా ఉంటుందో చూపించాలని. అందుకే మీరు చూస్తే మా మంగళగిరి నియోజకవర్గం కృష్ణపాలెం గ్రామానికి చెందిన దళిత రైతులకి సంకలేసి జైలుకి పంపించాడు ఈ సైకో జగన్. అలానే మీ పైన ఇప్పుడు కేసులు పెట్టారు. ఇది ఎంతసేపులే కదన్నా, ఇంకా 8 నెలల్లో ఈ ప్రభుత్వం పని అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో మీ కేసులు తీపిచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. మీకు ఆ డౌట్ అన్న, ఈరోజు ప్రత్యేకంగా పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన మనందరం సుదీర్ఘంగా చర్చించాం. నేను ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్పినట్లు దాదాపు 80,000 కోట్ల రూపాయల విలువైన పామాయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సెల్ఫ్ సఫిషియన్సీ రావాలి, తప్పనిసరిగా ఒక మిషన్ మోడ్లో తీసుకుని అవసరమైతే ఒక బోర్డు ఏర్పాటు చేసి ఎలా మనం ఇంకా పెంచాలి, మొక్కలు బెస్ట్ మొక్క ఉచితంగా ఎలా అందజేయాలి, రీసెర్చ్ చేసి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాకుండా డైనమిక్ ప్రైసింగ్ పాలసీ తీసుకొస్తే బాగుంటుందన్నారు, తప్పనిసరిగా అది కూడా టేకప్ చేస్తాం. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సబ్జెక్ట్, అది అమలు చేపించే బాధ్యత కూడా తెలుగుదేశ ప్రభుత్వం ఈ సభాముఖం తీసుకుంటుందని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే, రైతాంగం ఎప్పుడు చల్లగా హాయిగా ఉండాలి. ఆనాడు పుల్లారావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, దాని తర్వాత సోమిరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు గిట్టుబాటు ధర విషయం ప్రతి కేబినెట్ మీటింగ్లో చర్చించారు. ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకమైన సమస్య వచ్చింది, కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతాంగం పక్షాన్ని నిలబడ్డేవారు, ఎప్పుడు ఆదుకునేవారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు వ్యవసాయ శాఖని మూసేశారు. ఇన్పుట్లు లేవు, గైడెన్స్ లేదు, రీసెర్చ్ స్టేషన్లు ఏం పనిచేస్తున్నాయి ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఏమనంటే నేను బటన్ నొక్కినా అంటాడు, అయ్యా మాకు డ్రిప్ ఏంటంటే బటన్ నొక్కినా అంటాడు, ట్రాక్టర్ ఏదయ్యా అంటే బటన్ నొక్కినా అంటాడు, అరే ఎరువులు ఇవ్వండి అంటే బటన్ నొక్కినా అంటాడు. ఈ మధ్యన బటన్ కూడా కరెంట్ ఉన్నట్లేదు సరిగా.
పెద్ద మీటింగ్ పెడతాడు, కంప్యూటర్ తిప్పుతాడు, బటన్ నొక్కుతాడు, డబ్బులు మటుకు పడట్లా. అంటే బటన్ కూడా కరెంట్ కట్ అయినట్టుంది. సో ఒక మాటలో చెప్పాలంటే ఈయన ఒక బటన్ జగన్. ఆ బటన్ నొక్కితే ఏదో అయిపోతుంది అనుకుంటున్నాడు. కానీ దానివల్ల ఎంత రైతాంగం నష్టపోతుంది ఏనాడు పట్టించుకోలే. అసలు వ్యవసాయ శాఖ ఉందా, ఆ డిపార్ట్మెంట్ ఉందా అని నాకే అర్థం అని పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. ఒక పామాయిలే కదా, మామిడి రైతులు కానీ, పత్తి రైతులు కానీ, టొబాకో రైతులు కానీ అందరూ ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఈరోజు భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యలు రెండో స్థానంలో. మొన్నే మనందరం చూసాం, ఒకే రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది పోవాలి, రైతులకు అండగా నిలబడాలి, మెరుగైన పాలసీ తీసుకొస్తాం, పామాయిల్ రైతులను ఆదుకునే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరు నేను హామీ ఇస్తున్నా. మీరు కోరిన మేరకు తప్పనిసరిగా రీసెర్చ్ సెంటర్ బలోపేతం చేస్తాం, నర్సరీ ఆంధ్ర రాష్ట్రంలోనే పెడతాం, మొక్కని ఉపాధి హామీతో అనుసంధానం చేసి ఉచితంగా ఇస్తాం, ఎక్కువ రికవరీ వచ్చే మొక్క వేరియంట్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాకుండా మీరు అడిగినట్లు ఫ్యాక్టరీ కూడా అవసరమైన నిధులు కేటాయించి తప్పనిసరిగా లేటెస్ట్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా బెంచ్ మార్క్ చేసి ధరలు పడిపోయినప్పుడు గిట్టుబాటు ధర అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. చివరిగా ఇదే కాకుండా పెద్దలతో కూడా చర్చించాం, ధరలు బాగున్నప్పుడు అందరం ఒక నిధి ఏర్పాటు చేసుకుని కొంత కాంట్రిబ్యూషన్ చేసి, ప్రభుత్వం నుంచి రైతుల నుంచి కూడా కాంట్రిబ్యూషన్ చేసి కష్టకాలంలో డైరెక్ట్గా బోర్డు ఆదుకునే మెకానిజం ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది ఒక చర్చ జరిగింది. నార్త్ ఇండియాలో నేను చూసా, పంజాబ్ లాంటి రాష్ట్రాలు చూస్తే ఏఎంసీలు చాలా బలంగా ఉంటాయి, వాళ్ళే గిట్టుబాటు ధర ప్రకటించుకుంటారు, వాళ్ళే డైరెక్ట్గా రైతులను ఆదుకుంటారు. అంటే ప్రభుత్వం ప్రమేయం లేకుండా డైరెక్ట్గా వివరిస్తారు. ఇది ఒక బోర్డ్ ఉండి ఆ వ్యవస్థ ద్వారా చేస్తే బాగుంటుందనేది ఒక ఆలోచన. ఆలోచన పైన కూడా పక్క రాష్ట్రాలు ఎలా జరుగుతుందో చూసి ఎలా రైతాంగం వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడే విధంగా, అంటే రేపు పాలిచ్చే ఆవు ప్రభుత్వం కాకుండా పొరపాటున ఇంకొక దున్నపోతు ప్రభుత్వం వచ్చినా పామాయిల్ రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ఇండిపెండెంట్ మెకానిజం ఉంటే బాగుంటుందనేది మేము కూడా చర్చించాం. అది కూడా తప్పనిసరిగా మేము ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా, ఎందుకు వేరే రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో వాళ్ళ పాలసీలు ఏంటి, వాళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, రైతులను ఎట్లా ఆదుకుంటున్నారు, అది కూడా చర్చించి ఒక మెకానిజం ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా పామాయిల్ రైతులకి నేను తెలుపుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ పామాయిల్ రైతుల దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్, జై హింద్.